वेदिक मरियु टीम मल्ला अभिमानुलकु मीडिया मित्रुलकु अंदर की नमस्कार मीकंदर विषयमे मल्लन्नी अक्रमंगा केसुलु तीसुकेल्ली जैल्लो कूर्चोबेट्टिरु अदे विधंगा मेमु मम्मल्नि एंतगानो मेंटल्गा हिंसिस्तुन्नारंटे వందలాది మంది పోలీసులు వచ్చి ఇద్దరం మేము చిన్నపిల్లలను అత్తయ్యలు అత్తయ్య ఇద్దరమే ఉన్నాము ఉన్నా కానీ వందలాది మంది పోలీసులు వచ్చి ఇంట్లోకి సెర్చ్ చేసి చాలా భయభ్రాంతులకు చేస్తారు. అదేవిధంగా మన క్యూనియస్ ఆఫీస్ మీద ఎంతో కష్టపడి సారు ఇంట్లోకినా పట్టించుకోకుండా ప్రజలకు ఒక మంచి చేయాలి. ఒక తనకు జర్నలిజం అంటే చాలా ఇష్టం. ఈ జర్నలిజం తోటి ప్రజలకు ఒక మంచి అవగాహన కల్పించుకురావాలి. ఈరోజు మనం ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆ తెలంగాణలో మనకి ఎలాంటి సదుపాయాలు ఉద్యోగాలు లేవు. తర్వాత చదువుకునేలకు ఎలాంటి ఉద్యోగాలు లేవు. ఒక పింఛన్ ఏదో రైతు బంధు ఇట్లాంటివి మాత్రమే ఇచ్చుకుంటూ మేధావులైన వాళ్లకు ఎలాంటిగా ఉపయోగం లేకుండా చేస్తారనే ఉద్దేశంతో తను జర్నలిజంలోనూ ఉంటుకుంటూ ఒక న్యూస్ ఛానల్ ద్వారా ప్రజలకు అందరికీ అవగాహన కల్పించి చేయడం ద్వారా మనకు ప్రశ్నించడమే ఇంత తప్పు అనుకొని అతను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి తనని మానసికంగా హింసిస్తూ ఈరోజు అతనే కాకుండా మమ్మల్నిగినా ఎంత మెంటల్ టార్చర్ చేస్తారంటే ప్రతి విషయంలోని అరాచమెంట్ చేస్తారు. అందుకోసం మీరందరూ మల్లన్న అభిమానులు అందరూ వచ్చి మల్లన్నకు సపోర్టుగా చేస్తూ ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏందో మీ అందరికీ తెలుసు. కావాలని ఇంటెన్షియల్గా ప్రతి ఒక్క కేసు క్రియేట్ చేసి అతని మీద ఈ విధంగా పెట్టి అతన్ని హింసించడం జరుగుతుంది. అదేవిధంగా కుటుంబానికి నా చిన్న చిన్న పాపలు తండ్రి లేక చాలా అసలు ఎంత అంటే ఇన్ని రోజులు అసలు ఎన్న విడిచిపెట్టి పోయినా కానీ తను ఎప్పుడు వచ్చి ఏదో ఒక సమాచారం చెప్పి పోయేటోడు. నా పిల్లలు చాలా ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబం పరంగా ఎలా ఉన్నా కానీ సమాజం కోసం అతను సేవ చేయాలనే సేవాభావంతో ముందుకొచ్చి ఈరోజు ప్రశ్నించడమే తప్పుగా అన్నట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్పుగా అన్నట్టు ఈరోజు అతన్ని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు. అందుకు చాలా బాధ అవుతుంది. దానికోసం మీరందరూ మల్లన్న అభిమానులైనా ప్రతిపక్షాలైనా పెద్దలు ఇంకా అందరూ వచ్చి మల్లన్నకు భారీగా సపోర్ట్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎంత తొందరగా తనను రిలీజ్ చేయాలని నేను కోరుకుంటున్నా. ఈరోజు నా బిడ్డలు చాలా మిస్ అవుతారు. నా కుటుంబం చాలా నేను చాలా అసలు మానసికంగా చాలా మిస్ అయిపోతున్నా. అసలు బాధ అనిపిస్తుంది. హాయ్ వీరా,